షోలో ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో మనందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనిక ఈరోజు మన గెస్ట్ అనమాట నుంచి యాక్టింగ్ ఫీల్డ్ ఎందుకు లా అయితే అవ్వాలని అసలు లేదు కాకపోతే బేసిక్గా నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ క్యాస్టింగ్ కావచ్చులు వీటి గురించి వింటూ ఉన్నా మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ అనిక వి వాంట్ టు సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ ఫిట్ ఆఫ్ వాట్ ఎవర్ కెన్ యూ సెండ్ ఎస్ ఫోటో సిక్కు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఇస్ దిగ్గి మరీ చీప్ ఇది So, the salon business investment is not. We have our own home in Odisha. Adi amme si mama ekri ochi adi. What happened to your dad? He was abusive, alcoholic, kunchum violent ka unde. He started boozing, started beating my mother. అనిపిస్తుంటది ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళు ఫాదర్స్ చూపి నాకు కూడా ఏమైనా ఫాదర్ ఉంటే బాగుండు ఈ మనిషి వద్దు లైఫ్ లో నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ వెళ్ళిపోండి మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాస్ లవ్ బట్ ఇప్పుడు లేదు మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీ మీ మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్ కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటది బ్రేకప్ కి నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని మీ బ్రతుకు ఎంత హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ ఈ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నైనికా డాన్సెస్ డీ షోలో ఎన్నో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ అటు డీ అయిపోయిన తర్వాత రీల్స్లో మళ్ళీ డ్యాన్సర్గా చూసిన తర్వాత యాక్టింగ్ సైడ్లో కూడా వచ్చి ఎన్నో వెబ్ సిరీస్లు చేసుకుంటూ షూట్స్ చేసుకుంటూ మనందరినీ ప్రతిసారి ఎంటర్టైన్ చేసుకుంటూ వస్తున్న నైనికా ఈరోజు మన గెస్ట్ అనమాట తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్తాం హాయ్ నైనికా ఫైనలీ అయిపోయింది ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది హాయ్ మంగరమ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే డే ఈ రోజు ఇంకా బర్త్ డే మీ ఇంటర్వ్యూ చేసే టైంకి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అయ్యిందో తెలియదు బట్ టుడే ఇస్ హర్ బర్త్ డే సో ఎలా ఉంది బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నా ఇప్పుడు దాకా ఏం చేయలేదు మీరు ఇది ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చూడాలి అందరు వస్తున్నారు ఇంటికి యా సెంట్రల్ ఇంట్లోనే ఐ నాకు ఇంకా పెద్ద పాటలు పార్టీలు అంటే నచ్చవు ఇంట్లో కోజీగా అందరు నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే నా ఫ్యామిలీ ఉంటే గిఫ్ట్ ఐ థింక్ టిల్ నా నాకు ఏమైనా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే రాలేదు కొంచెం లేట్ గా వస్తే బాగుండదు ఈ ఈసారి లేదు అంటే నాకు ఇలా సెలబ్రేట్ సెలబ్రేషన్ వేరే చోటు చేసుకోవచ్చు కదా నో నాకు ఇంట్లోనే చేయాలి నాకు మమ్మీ కావాలి నా బర్త్డే అంటే సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ బర్త్డే సెలబ్రేట్ చేసి నో ఐమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అని ఎలా ఉంది లైఫ్ ఎలా ఎలా నడుస్తుంది నడుస్తుంది అలా లైఫ్ ఐ థింక్ ఆన్ పర్సనల్ లెవెల్స్ లైఫ్ హ్యాస్ బిన్ బెటర్ చాలా బాగుంది ఇప్పుడు లైఫ్ అలా ఒక పీస్ఫుల్గా ఉన్నాయి ఎవ్రీ డే అంటే నేను హ్యాపీగా ఐ వేకప్ వెరీ హ్యాపీ అండ్ నా డేని ఇలా సర్వైవ్ చేస్తూ ఉంటాను కెరీర్ వైజ్ ఆల్సో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ ఐ థింక్ మెల్లి మెల్లిగా నా గోల్ దగ్గరికి నేను అవుతున్నాను సో ఐ థింక్ దట్స్ ఎన్ ఫర్ మీ యాక్చువల్లీ వాట్ ఇస్ యువర్ గోల్ అంటే బేసిక్గా డీలో డాన్సర్స్ ఎవరిని అడిగినా కూడా డాన్స్ చేసే వాళ్ళు కానీ కొరియోగ్రాఫర్స్ ఎవరిని అడిగినా కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి సినిమాలకి కొరియోగ్రఫీ చేయాలి ఇట్లా అనుకుంటారు బట్ నీ సైడ్కి వచ్చేసరికి కొరియోగ్రఫీ నుంచి యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసే ఎందుకు నేను యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అన్నమాట సో ఇప్పుడు నాకు డాన్సింగ్ కూడా ఒక పర్ఫార్మర్ లాగా ఉంటాను కానీ ఐ డోంట్ వాంట్ టు బీ అ నో ఆబ్వియస్లీ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ కొంతమంది కొన్ని ఫిల్మ్స్కి మూవీస్కి అదే నా ప్యాషన్ అనుకోవచ్చు అది ఆబ్వియస్లీ అన్ని కరీర్ పాత్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఎట్ ది ఎండ్ మై గోల్ ఈజ్ నాట్ దాట్ నాకు ఒక కొరియోగ్రాఫర్లా అయితే అవ్వాలని అస్సలు లేదు కాకపోతే మై మదర్ హ్యాస్ ఆల్వేస్ డెమ్ దాట్ యూనో నువ్వు కెమెరాలో ఉండాలి నేను నేను చూడాలి అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఏదైనా సరే నేను డాన్స్ అయి అంటే డాన్స్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ సో నాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అది యునో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అండ్ ఆల్సో ఐ లవ్ బీయింగ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను నన్ను స్క్రీన్లో చూసుకుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఐ థింక్ కెమెరాలో కనిపిస్తున్నాను నాకు అది చాలు సో యాక్టింగ్ ఎందుకు వచ్చానంటే అది స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ అ ఆప్షన్ ఐ మీన్ ఇక్కడ ఇది నా గోల్ యాక్టింగ్ అయితే చేయాలి తప్పదు బట్ యాక్టింగ్ గోలా డాన్సర్ రెండు యాక్చువల్లీ ఓన్లీ స్క్రీన్ మీద కనిపించాలి స్క్రీన్ మీద కనిపించాలి డాన్సింగ్ కూడా ఎందుకంటే ఒక పర్ఫార్మర్ లాగా కనిపించాలి కొరియోగ్రాఫర్ అయితే అసలు వద్దు నాకు ఆ ఫీల్ ఆ ఫీల్ వెళ్ళారని లేదు సో బేసికలీ నేను హైదరాబాద్ వచ్చే వచ్చిన టైంలో కూడా నాకు ఒక కాస్టింగ్ క్రూ వాళ్ళు కాల్ చేసి వి విల్ యూనో మీకు యాక్టింగ్లో వీ విల్ గివ్ యూ ట్రైనింగ్ మీరు అవన్నీ ట్రైనింగ్ అయింది నాది టెన్ ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ అయింది షార్ట్ ఫిల్మ్స్ అన్ని వీ మేడ్ షార్ట్ ఫిల్మ్స్తో దానివల్ల నేను వచ్చిన హైదరాబాద్కి కరెక్ట్గా ఆ నైన్త్ డే ఏదో ఉందో ఆ రోజు శశి మాస్టర్ కాల్ చేసి నేను ఇంకా డీ ఆడిషన్స్ అవుతున్నాయి వాంట్ వాంటెడ్ టు బి మై కంటెస్టెంట్ రేపే ఆడిషన్ ఉంది నువ్వు రావాలి ఇప్పుడు ప్రాక్టీస్కి సో అది డే అండ్ నైట్ షూట్ చేసినా కూడా ఐ విస్ లైక్ ఓకే డీని వదలొద్దు డీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఆఫ్ కోర్స్ అప్పటికీ నా యాక్టింగ్లో అంతా మరి నాకు ఐ వాజ్ జస్ట్ లర్నింగ్ యాక్టింగ్ కానీ డాన్సర్ నేను చిన్నప్పటి నుంచి తో ఐ వెంట్ టు డీ అండ్ దెన్ అగైన్ డీలో ఫేమ్ వచ్చాక కూడా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి సో వెన్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ ఓకే షీ కెన్ డూ యాక్టింగ్తో అప్పుడు నేను నమ్మిన లైక్ చలో యాక్టింగ్ కూడా చేద్దాము యూ నెవర్ నో వాట్ విల్ హిట్ కాదా లైఫ్లో అసలు ఏది మీకు సక్సెస్ ఇస్తుంది యూ నెవర్ నో ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మేబీ ఐ ఐ విల్ సక్సెస్ఫుల్ అన్ యాక్టర్ డాన్సర్ కూడా తెలియదు మేబీ తర్వాత నేను కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కానీ నేనున్న ఏజ్లో ఐ కెన్ హసిల్ ఒక్క రోజులో నేను ఇన్ఫ్లుయెన్సింగ్ చేయొచ్చు డాన్స్ చేయొచ్చు యాక్టింగ్ చేయొచ్చు నా ఏజ్ అది ఎప్పుడు చేయకపోతే తర్వాత చేయలేను అందుకే కానీ ఒక దాంట్లో మనం ఆల్రెడీ ఫేమ్ వచ్చేసిన తర్వాత డీలో వేరే కంట్రీషన్స్కి రానంత ఫేమ్ వచ్చింది వచ్చినప్పుడు అటు సైడే కంటిన్యూ చేస్తే మేబీ దాంట్లోనే ఇంకా హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కదా వై డోంట్ యూ ట్రై దట్ వే అని నా క్వశ్చన్ ఎందుకు ట్రై చేయలేదు అంటే ఎందుకంటే నాకు ఇటు సైడ్ కూడా ఫేమ్ వచ్చింది నాకు వచ్చింది ఐ కాట్ దాట్ అప్రిసియేషన్ రీసెంట్గా ఐ డి దిస్ వెబ్ సిరీస్ దానికి ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ కి అర్థమైంది ఓకే నేను ఐ కెన్ ఆల్సో యాక్ట్ అండ్ ఐఎమ్ డూయింగ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఆల్సో కాన్ సే ఇట్స్ అ మూవీ ఓకే అండ్ అది వస్తుంది

వెబ్ సిరీస్ సిరీస్ ఓన్ టూ ఇయర్స్ నుంచి అది ప్లాన్లో ఉంది బట్ అది అవుతూ అవుతూ ఆగిపోతుంది ఆగిపోతుంది బట్ మేబీ ఆఫ్టర్ దిస్ బిగ్ యూత్ స్టెప్ అది కుదురుతుంది ఎవరిలో నోబడి నోబడి ఈజ్ మై ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై ఫ్యామ్ మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి యూ హ్యావ్ టు బి డిపె ఇండిపెండెంట్ ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు మమ్మీ కూడా మా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే నేను మమ్మీ ఇంట్లో మమ్మీ పొద్దున్న వెల్లీష్ యూజ్ టు గో టు హలో నేను స్కూల్కి వెళ్ళడం వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం డాన్స్ క్లాస్కి వెళ్ళడం ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది సో ఐ వాంట్ సే దట్ హీన్ లగ్జురియస్ లైఫ్ ఆర్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఈవెన్ నాతో ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు ఐ జస్ట్ ఫీల్ లైక్ ఒక సాటిస్ఫైయింగ్ లైఫ్ నాకు ఉంటే చాలు ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఆశలేం లేదు కానీ నాకు సరిపోయే అంతా నేను డబ్బులు సంపాదించుకుంటే నేను నాకు నచ్చిన పని నేను చేసుకుంటే మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు అండ్ నవ్వు దట్ ఐ మీన్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ నేను అది యునో ఐఎమ్ ఏబుల్ టు లివ్ యర్ టు మంచిగా ఉన్నా నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు చెప్పడానికి యూనో ఐఎమ్ ఎర్నింగ్ నైస్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్ మమ్మీకి ఒక సలోన్ ఉంది సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే ఏదో ఏదోటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది అండ్ ఐ నెవర్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్ మీకు ఓకే ఫైన్ స్ట్రగలే కదా చేయాలి తప్పదు అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే వాళ్ళని యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు వాళ్ళని చూసి మనం అరే మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా ఎవరు సాయి పల్లవి సాయి పల్లవి గారు ఐ లవ్ హర్ అంటే ఆమె చేసిన మూవీస్ కి అన్నిటికీ ఒక సీక్వల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను ఆమె ఎలా చేసింది సేమ్ అలా ఐ ఐ హ్యావ్ నో కామ్స్ ఇన్ ఎక్స్పెక్టింగ్ ఎక్సెప్టింగ్ దట్ అలా ఉంటే నాకు చాలు అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ ఎన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ ష్యామ్ సింగర్ రాయలో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఇన్ అఫ్ చాలు నాకు అది ఆమెకి ద ఆడియన్స్ రెస్పెక్ట్ హర్ ఇన్ సమ్ అదర్ వే

యు ఆర్ పర్ఫార్మింగ్ ఫర్ యుర్ మదర్ నీ లైఫ్ స్టోరీ ఇది తో నువ్వు నీకేం డైలాగ్స్ కావాలి నువ్వు అందరితో మాట్లాడు ద పర్సన్ రైటర్తో కూర్చో సాంగ్ డిస్కస్ చేయి సో ఇట్ వాజ్ లైక్ దాట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్ నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది అండ్ మమ్మీ ముందు అదే పర్ఫార్మ్ చేసిన అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్ డీలో నె యూ నెవర్ పర్ఫార్మ్ సోలో గ్రూప్తోనే చేయాలి కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో ఎవ్రీబడి వాజ్ వరీ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది అవుతుందా లేదా బట్ వీ మేషర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది స్టోరీ కూడా ఉంది కనెక్ట్ కూడా అవుతుందా అవుతర్ ఆడియన్స్ దాట్ వాస్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసి ఆ మమ్మీని చూడొద్దు మమ్మీని చూస్తే ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తావు అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను స్టెప్ చేయట్లే కూర్చున్నాను ఇక్కడ చేయాలి సాంగ్ ఇంకా అవ్వలేదు దెన్ అండ్ లైక్ ఓకే డాన్స్ చేయాలి మళ్ళీ చేసాను సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సో ఈ సెలూన్ బిజినెస్ మీద మమ్మీది యాక్చువల్లీ మా ఆఫ్టర్ మై ఆర్ డాడీ ఆర్ మై డాడీ లెఫ్ట్ తో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది నాకు టూ ఇయర్స్ ఇవ్వు డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యు గుడ్ లైఫ్ నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్ కట్టేస్తాను సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా అది షీ లెజెట్ మేడ త్రీ త్రీ టు ఫోర్ బిల్డింగ్ మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి ఇట్ వాజ్ ఇట్ అంటే ఇట్ ఫీల్స్ యాక్ అ హోమ్ చాలా గా రెడీ చేసింది మమ్మీ కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈస్ లైక్ నువ్వు ఎలా ఉంటావు ఉంటారుగా అక్కడ అండ్ యూఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్ నీకు యూనో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ తో షీఈ లైక్ ఓకే అది అమ్మేసి మమ్మీ ఎక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ అన్నమాట స్టూడియో లెవెల్ హైదరాబాద్ మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్ ఆల్కహాలిక్ కొంచెం వైలెంట్గా ఉండే కొంచెం కాదు తో అగైన్ చిన్నప్పుడు ఎవెన్ ఐ వాజ్ ఐ థింక్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడే సెప్ మై పేరెంట్స్ గారు సెపరేటెడ్ అనమాట అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ మీ ఐ నెవర్ ఆస్ట్ అబౌట్ హేమ్ మమ్మీతో మాట్లాడుతారు అది కూడా చాలా అప్పుడప్పుడు కానీ ఇప్పుడైతే మాట్లాడలేవు బట్ యా నాకొక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వైడ్ అనేది ఎప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఫాదర్స్ లవ్ ఇస్ నాకు తెలియదు నేను రిమెంబర్ మధ్యలో హీ కేమ్ బ్యాక్ ఐ థర్టీన్ అగైన్ కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది నాకు అర్థమైంది ఇది తప్పు సో వెన్ సేమ్ అదే సేమ్ థింగ్ స్టార్ట్ హ్యాపెనింగ్ హీ స్టార్ట్ బూజింగ్ స్టార్టెడ్ బీటింగ్ మై మదర్ తో నాకు అర్థమైంది ఇది వద్దు లైఫ్ లో దిస్ ఈ మనిషి వద్దు లైఫ్లో నేనే చెప్పినాను నాకు నాకు మీ వద్దు మీరు వద్దు డాడీ ప్లీజ్ వెళ్ళిపోండి మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను దాట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్ దట్ ఈస్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫైనలీ దట్ పర్సన్ వాజ్ అవుట్ ఆఫ్ ఆర్ లైఫ్ అండ్ అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డిన్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్ ఇప్పుడు కూడా లేవు సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే విఆర్ హ్యాపీ టుగెదర్ బట్ ఖచ్చితంగా ఒక పెద్ద ఇంట్లో ఎట్లా లీడ్ మీ ఇద్దరు కలిసి మీరు దట్ ఈస్ మేరేకల్ ఎలా లీడ్ చేశామని కానీ మాకు నాకు మై మామ కేర్ ఆఫ్ అస్ మై మామ ఈస్ దేర్ సో హీ ఆల్వేస్ దేర్ ఒక బ్రదర్ లాగా మమ్మీకి నాకు ఒక మామయ్య లాగా మామయో అది యూనో ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది అండ్ దెన్ బట్ అదర్ దర్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు ఇంకా ఎంత ఈజీగా కేమ్ అంటే సో యా నేను మమ్మీ మమ్మీ ఆల్సో నాతో పాటు నా వచ్చేది అ మేల్ ఫిగర్ విత్ ఆ అలా ఢిల్లీ ముంబై అలా వెళ్ళాలంటే టు టేక్ మై బ్రదర్ నాట్ మై ఓన్ బ్రదర్ సో ఆ బ్రదర్ పర్సన్ అలా బట్ ఐ థింక్ మై మదర్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సో ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ బాగుండు నేను నిజం చెప్తున్నా డాడీ ప్రేమ నాన్న ప్రేమ అనేది నాకు నేను ఎప్పుడూ తెలియదు నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్ ఐ సా యానిమల్ హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్ వెన్ బృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ అప్పుడు నాకు ఏడుపు వచ్చింది కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ కానీ సమ్ టైమ్స్ వెన్ యు నో డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్ అప్పుడు కొంచెం అరే యూనో వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడచ్చు అరే యూనో నా వెనుక ఆయన ఉన్నారు మీరు ఏం చేసుకుంటారు అలా అండ్ సమ్ టైమ్స్ ఎస్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ హ్యావ్ టు ట్రావెల్ ఎంత నైట్ నేను ట్రావెల్ చేయాలి ఈ హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్ సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ కాంట్ ఆస్క్ మై మదర్ మమ్మీ త్రీ ఫోర్ అవుతుంది కమ్ పిక్ మీ అప్ ఐ కాంట్ టెల్ హర్ బట్ డాడీ ఉంటే యా డాడీ వచ్చేవారు సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట సో బట్ ఓకే ఇక్కడి దాకా వచ్చాను కదా ముందు కూడా వెళ్ళిపోతాను సో మేబీ పెళ్ళి అయితే ఆ ఫీలింగ్ ఉండదు ఏమో ఇంకా అంతే ఇప్పుడు మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ టై ఉంది ఇప్పుడు కానీ మంచి అబ్బాయి ఉంటే నేను చేసేసుకుంటా ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఐ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ మమ్మీని మంచిగా చూసుకోవాలి అండ్ నా కరియర్ నాకు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి అండ్ కొంచెం వాడు నా నేనంటే కొంచెం అప్సెస్ట్గా ఉండాలన్నమాట బికాస్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి అండ్ నేను చూసిన జనరేషన్ నేను ఉన్న జనరేషన్ చాలా తొందరగా గివప్ అప్ చేసిస్తారు బట్ ఇఫ్ యూ డోంట్ ఫైట్ అండ్ దాకా ఇఫ్ యూఆర్ సీయింగ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెళ్ళిదాకా మాట్లాడితే ఐ థింక్ ఆ పిచ్చిదనం ఉండాలి వద్దు ఏదైనా ఉంటే అబ్స్టాకల్స్ లైఫ్లో వస్తాయి నాకు అదే కావాలి తనతోనే ఉంటా నాకు అలానే ఉండాలి దాని గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఈచ్ అదర్స్ లైఫ్ ఎందుకంటే వెన్ ఐ థింక్ పీపుల్ గెట్ మ్యారేడ్ వాళ్ళు టూ లైఫ్స్ ఆర్ గెటింగ్ మ్యారెడ్ టుగెదర్ ఇట్స్ నాట్ లైక్ అలా చెప్తారు కానీ ఇప్పుడు మీకు మీకు వన్ లైఫే కానీ అలా ఉండదు ఇలా అయినా ఇద్దరు ఇద్దరు లైఫ్ చూసుకోవాలి అండ్ నేనున్న ఇండస్ట్రీలో అయితే ఐ హ్యావ్ టు సీ మై కెరీర్ తో సపోర్టింగ్ రెస్పెక్ట్ నాకు యాక్చువల్లీ మెయిన్ రెస్పెక్ట్ ప్రేమ ఎలా పడవచ్చు కానీ రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మై మదర్ సోయా కానీ సాయి నైనిక మధ్య ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ లవ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు బట్ ఇప్పుడు లేదు అది డ్యూరింగ్ డి ఫోర్టీన్ ఓన్లీ నో సచ్ రీజన్ ఇట్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసుకోవాలి నిన్న కరెక్ట్ చూసుకోవాలి అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు కొన్నిసార్లు అప్ చేయాలి సమ్ ఆర్డే ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ ఓకే ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్ మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి సో యా సో అప్పుడు అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉందిలే ఎలా పట్టింది బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకుంటుంది కొన్ని చెప్పలేను బట్ రీ ఎన్ని రోజులు పడింది బయట రావడానికి అయితే ఒక వన్ ఇయర్ అండ్ ఐ థింక్ ఈవెన్ నా సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ బట్ ఐఎమ్ ఓవర్ ఇట్ నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు అప్పుడు ఉండేది నేను కా వేరు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా ఢీలో ఉన్నా వేరు ఇప్పుడు ఉన్న ఎప్పుడున్నానుక చాలా వేరు నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది సెల్ఫ్ వ్యాల్యూ ఎంత పోయింది నాకున్న నేను నేను పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు అండ్ నేను మమ్మీ ఎంత చూ చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని అది మాకు తెలుసు సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి ఐ థింక్ మెన్ షుడ్ లర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ మెన్ షుడ్ లెర్న్ ఇప్పుడు ఐ నేను ఇక్కడ డిరెక్ట్గా చెప్పేస్తాను కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపేర్ నేను నాట్ హీరో నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా మెంటాలిటీ ఉండకూడదు బికాస్ ఐ థింక్ అబ్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అ ఫీమేల్ హ్యాజ్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్ ఇఫ్ మీ కోపం వస్తే కూడా హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్ ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లాప్ ఎనీ మ్యాన్ ఈవెన్ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ తో అబ్బాయిలు అది నేర్చుకోవాలి ఇక్కడ అబ్బాయి సమ్టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు నాకు చిరాకు వచ్చేస్తుంది అది ఎందుకు ఇలా ఉన్నారని బట్ అగైన్

ఎందుకు నేనే భరించా అమ్మాయిలు భరిస్తారు అబ్బా అమ్మాయిలు ప్రేమిస్తే అన్ని భరిస్తారు హైదరాబాద్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను కూడా కరెక్ట్ అన్ను ఇది జస్ట్ ఈ జనరేషన్ మై జనరేషన్ ఇస్ అ టోటల్ వేస్ట్ ఇది నేను మొత్తం చెప్పేస్తా బట్ వీ నీడ్ అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ అలాంటి మేబీ యూ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది నేను తర్వాత ఏమైపోతాను దే డోంట్ కేర్ అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ అంతే ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము పడుతూనే ఉన్నా నేను లేదు నాకు అన్ని ఉన్నా ఐ హైల్డ్ హుడ్ డ్రామా ఐ డోంట్ హావ్ ఫాదర్స్ లవ్ నాకు మళ్ళీ టీనేజ్ డ్రామా రిలేషన్షిప్ డ్రామా అన్ని చూస్తూనే ఉన్నా దేవుడు నాకు దేనికి ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఎప్పుడు కూడా తెలియదు కానీ ఇదే అంటే బైక్ చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒక అమ్మాయికి అంతా ఉండదు అనుకుంటా ఎందుకంటే అన్నీ చూసా నేను అండ్ నేను పడుతున్నా అండ్ ఆ తర్వాత కూడా వద్దు నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను అంత చూసాక కూడా నేను నమ్ముతాను ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ ఇప్పుడు కూడా వద్దు నాకు లవ్ మ్యారేజే కావాలి ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్ అండ్ మారుతారు జనాలు కూడా కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు అది ఛాన్స్ ఇవ్వాలి సో చాలా నేర్చుకున్నాను అని లేదు కానీ వచ్చింది అలా అంతే తప్ప తప్పలేదు ఐ ఆల్సో టు ఎంజాయ్ మై టీనేజ్ ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్ నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు డైరెక్ట్ వర్క్ బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసల్ హల్ 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 పని చేస్తూనే ఉన్నాను స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడే నేను ముంబై వెళ్ళి టూ ఇయర్స్ ఒంటరిగానే ఉన్నాను అప్పుడు మమ్మీ కూడా లేదు ఒంటరిగా ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా బట్ హా అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్ గా ఉన్నా మేబీ కానీ ఎంత మనం మర్చిపోదు అన్న మన ఇన్స్టా నుంచి ఫొటోస్ తీసిన రీల్స్ తీసిన జనాలు మర్చిపోరు వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టా లో మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపీ వాట్ హెప్ కంటిన్యూస్ గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ నెగటివ్ కమెంట్స్ అంత అలా తీసుకుంటారు నాకు నెగటివ్ కమెంట్స్ అయితే టు బి రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని నేను డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తా కొన్ని వస్తే కొన్ని కి నచ్చవు అది ఎలా చెప్పాడు మమ్మీ తిట్టేస్తుంది మొత్తం మమ్మీ మమ్మీ అస్సలు ఊరుకోదు ఏ వేల్ మొత్తం ఇది ఇది నువ్వు ఇది ఇది అని చెప్పేస్తుంది బికాస్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఇవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవ్వరికి చెప్పట్లేదు ఇక్కడ తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా మన్ దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు నేను ఒక చేత ఇచ్చాడు దేవుడు ఫోన్ ఇచ్చాడు టైప్ చేసి కమెంట్ పెట్టడం అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ మీ బ్రతుకు ఎంత అది ఈవెన్ ఇఫ్ యు అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈజ్ అబ్యూజింగ్ యర్ ఓన్ మదర్ ఓన్లీ బికాజ్ ఒక ఆ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్ అండ్ అబ్బాయిలకి అది ఓకే ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది మీకు ఎందు ఎందుకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి అప్పుడు రాలే కదా మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి మరి ఇప్పుడు ఎందుకు నో యు నాట్ ఇన్వాల్వ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్ సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో బట్ ఇప్పుడు మై ఆడియన్స్ మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నేను ఎందుకు బంగారం బంగారంస్ అంటా అంటే వాళ్ళు అన్ని యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాజ్ ఆల్సో ఫోర్ గైడ్ ఫోర్ గటెన్ ఆల్ ఆల్దీజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు మర్చిపోయారు దే జస్ట్ లవ్ మీ ఇన్ అవుట్ వాళ్ళు నా మాటలు విన్ని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా నా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్ నేను సై చేసిన సిరీస్కి కూడా ఇంత రాలేదు ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు అది నాకు చాలా నచ్చుతుంది సో ఐఎమ్ లైక్ ఓకే ఒక పేరు కరెక్ట్ అయింది ఆ పేరు తీసేసిన కానీ ఇప్పుడు నెనకా అయితే నుంచి ఉంది నెనకా యాజ్ అన్ ఇండివిజువల్ నుంచి ఉంది సో నాకు అది చాలు అండ్ దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ మై ఆడియన్స్ అని వాళ్ళ నాకు ఆ ఇస్తున్నారు వాళ్ళ నాకు ఆ హోప్స్ ఇస్తున్నారు ఫేత్ పెడుతున్నారు నా మీద దట్ అది నాకు చాలా పెద్ద విషయం సో మళ్ళీ బ్రేక్అప్ అయిన తర్వాత మళ్ళీ లవ్ లోకి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలనిపించలేదు ప్రేమలో పడితే పోతాలే కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది కాదు లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోతది ఓకే బట్ హ ఐ హావ్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్ సో డీల్ లో చేస్తున్నప్పుడు గాని డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టు నైన్ కాకి అంతకుముందు అసలు నైన్ ఎవరో కూడా ఎవరికీ తెలియదు సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ది సపోర్టింగ్ పీపుల్ టు యు శశి మాస్టర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ వర్స్ శశి మాస్టర్ మై మదర్ అండ్ మై గ్రూప్ శశి మాస్టర్ గ్రూప్ మొత్తం వాళ్ళు లేకపోతే నెనకాయ ఉండదు బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నెనకా ఎందుకు నెనకాకి ఎందుకు పేరు వచ్చిందంటే అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి ఐ ఐ విల్ డైరెక్ట్లీ అక్సెప్ట్ చేస్తాను నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే అది నాకు నెనకాని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి అండ్ ఇప్పుడు కూడా నెనకా అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్ శశి మాస్టర్ ఇస్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్ సో నైనికా సాయి రిలేషన్షిప్ వల్ల నెనకా ఫేమ్ వచ్చిందా లేదంటే డీలో డాన్స్ వల్ల వల్ల నైనికా వాజ్ ఆల్వేస్ ఫేమస్ తర్వాత ఈ ట్రాక్ వచ్చింది అది ఢి వాల్కి తెలుసు ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి నైనికాకి పేరు వచ్చింది ఆ తర్వాత ఏదో అయింది అది ఒక అలా ఇట్స్ లైక్ నంబర్ టూ నంబర్ త్రీ కానీ నైనికా వాజ్ ఆల్వేస్ ఫేమస్ స్టిల్ ఫేమస్ సో ఏ పాయింట్లో ఓకే ఆడియన్స్కి నేను నచ్చుతున్నా అనిపించింది అండ్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే రికగ్నైజేషన్ వచ్చినప్పుడు టు అంటే డాన్స్ అయితే నన్ను ప్రేమిస్తారు కానీ ఇంకొకటి నేను ఏం చూసానంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తూ ఉంటాను జనాలకి అన్నీ నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్లో ఏదో ఒకటి టాపిక్లో మాట్లాడుతూ పెడితే అది ఎందుకు జనాలకి కనెక్ట్ అవుతుంది అది లైక్ చాలా ఫ్రాంక్గా ఉన్నావు అక్క చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అక్క ఇలా ఎవరు మాట్లాడరు పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు నాకు ఎలా ఉందంటే వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దట్ ఓ షీ ఈజ్ హ్యావింగ్ దిస్ లైఫ్ కదా పెద్ద లైఫ్ ఉంది షీఈస్ డూయింగ్ యాక్టింగ్ తన లైఫ్లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు అలా లేదు అబ్బా ఈ లైఫ్లోనే ఎక్కువ బాధలు ఉన్నాయి సో నేను ఎప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్కి అప్పుడే దే స్టార్ట్ లవింగ్ మీ మోర్ నా స్నాప్చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాంక్ చేస్తూ ఉంటాను ఇది ఇది ఏంది ఇది అయింది ఇది అవ్వట్లేదు ఇలా చిరగ్గా ఉంది నాకు సో వాళ్ళు నిజంగా అంటే దే ఐ థింక్ ఇట్స్ మై దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్ నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను సో బేసిక్లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ నేనుకైస్ వెరీ ట్రాన్స్పరెంట్ మొహం మీద చెప్పేస్తాను అది ఏదైనా ఉంటే ఈవెన్ ఆన్ మై లైవ్ ఎవరైనా గలీజ్గా మాట్లాడితే నేను మొహం మీద నేను బూతులు మాట్లాడేస్తాను నాకు అలా ఉండదు లైక్ నువ్వు వచ్చి నా లైవ్ నా లైవ్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు సో పీపుల్కి ఐ థింక్ అదే నచ్చింది ఐమ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నాకు భయాలన్నీ పోయాయి నేను చాలా చూశాను లైఫ్లో ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని మై గాడ్ అలా అంటే నిజంగా ఇలా ఏదైనా ఉంటే సరే తగ్గుతా తగ్గుతూనే ఉండాలి ఇదే నాకు ఇదిరా అంటే నేను జనానికి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్గా ఉండాలి కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో క్యూకి నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు ఒక మంచి వల్ల అలా అయిపోయాను ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అంత టార్చర్ అవసరం లేదు లైఫ్లో దిస్ ఈజ్ యువర్ లైఫ్ నువ్వే అది యునో యు హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్ అప్పుడు నేను ఇంకా ఐఎమ్ లైక్ నాకు హెప్పర్ వద్దు నేను నా మమ్మీ ఓకే మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లైంట్స్ లేవు బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లైంట్స్ రాలేదు నేనిక ఇలా చేస్తుంది నా పేరు నేనిక కూడా ఇప్పుడు కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు ఓన్లీ ఆన్ దిస్ రీజన్ కా మేబీ కానీ నాది ఏదైనా అది అలా దిస్ అని రాలేదు తప్పు చేసింది నేను కానీ ఇప్పుడు రాలేదు సో ఎప్పుడు దాకా మై మదర్ ఈజ్ హ్యాపీ విత్ మీ అప్పుడు దాకా ఓకే నేను లైఫ్లో కరెక్ట్గానే ఉన్నా అని అనుకుంటా సో తగ్గేది వరకు తగ్గేదేలే తగ్గేదేలే అస్సలు నో 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 ఛాన్స్ ఎవడనో వచ్చినా సరే నేను నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్లో నేను అలానే ఉంటా

కానీ నాకు సరిపోయి అంతా అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా టు బి రియలీ ఆనెస్ట్ అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కాంటెంట్ మంచిగా రాదు బికాజ్ ఆబ్వియస్లీ ఇఫ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు తో నేను ఒకటి చాలా గట్టిగా నమ్ముతున్నా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉండ ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ అవైందా కెమెరా స్టార్ట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి నేను ఆ టైప్ కాదు నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ నాకు బాండ్స్ అనేది చాలా రే నాకు ఫ్రెండ్షిప్ అయినా ఏమి మమ్మీతో కూడా గొడవపడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా మమ్మీ కోపంగా ఉంది కదా హ్యాపీగా ఇలా ఉండాలి నేను సో నాకు ఫీలింగ్స్ బాండ్స్ అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షర్ ఐ మేక్ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎవరైనా ఉంటే ఎవరిన్ అస్సలు ఐఎమ్ అ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్ ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా సో అది థ్యాంక్ఫుల్లీ ఉన్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు దాటి ఆ సెల్ఫ్ తను ఎంత మంచిగా అన్కండిషన్ లవ్ ఇస్తుంది కదా తనని అలా మోసం చేయకూడదు అందుకే దే ఆర్ మా ఉన్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు చాలా చూస్ చేసుకున్న ఈ సారీ నేనేం తప్పు చేయలేదు నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈస్టింగ్ కావచ్చు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్ది జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లేదు అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటగా తెలుసా దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తాం కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు కొంచెం కాంప్రమైజ్ ఐ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలే ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బాగా భయంతో కాల్ కట్ చేసాను తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్నా అప్పుడు తర్వాత కూర్చుని ఏం లేక అమ్మా ఇది అయిందా నాతో ఐస్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ వన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దేర్ ఇస్ ఇస్ బోల్డ్ క్యారెక్టర్ నేను ఇక వీ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ ఎస్ ఫోటోస్ స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఈస్ ది మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐఎమ్ లైక్ అంతే లైక్ సరే కొన్ని ఇంకా మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దే పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను అండ్ లైక్ సెండ్ మీ ఆల్లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ దెన్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ దిస్ వన్ బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దట్స్ ఆర్ట్ హాపెడ్ రామ్చరణ్ ఉంటే ఇష్టం ఎందుకు అండ్ బాగుంటారు అండి ఆయన చాలా ఆనంద నాకు రామ్చరణ్ రామ్చరణ్ గారు ఆనంద నాగచైతిని గారు ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగచైతిని గారు అంటే ఇలా అయినా ఈ హాస్ దట్ లాంగ్ హెయిర్ నో ఎందుకు క్రష్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకు వచ్చింది రావచ్చండి క్రష్ అది క్రష్ ఎవరి మీద రావచ్చు బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్ నేను ధ్రువ మూవీ చూసాగా కాదు అంటే ఐ పర్ఫార్మ్ పరేషానురా కదా డీలో తో ఆ సాంగ్కి రిహర్సల్ చేసి చూస్తే ఆ సాంగ్ చూసాను ఆయన ఏంటి అంత బాగున్నారు అండ్ ఆర్ఆర్ఆర్ చూసాగా ఆర్ఆర్ఆర్ ఒక షార్ట్ ఉంటుంది అలా డోర్ ఓపెన్ అవుతుంది అండ్ హీల్ బీ స్టాండింగ్ లైక్ దిస్ బా అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయి చాలా ఇష్టం అండ్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ సో ఆనందేవొండ గారు ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ టూ త్రీ టైమ్స్ కలిసాను నేను ఆయనకి కూడా చెప్పాను మీరు చాలా పేషెంట్గా ఉంటారండి అందుకే మీరు నాకు చాలా ఇష్టం అండ్ ఈజ్ లైక్ వెరీ ఈజ్ లైక్ వెరీ షాయ్ షాయ్ పర్సన్ నేను కూడా అనుకోలేదు నాకు అలా షాయ్ అబ్బాయిలు నచ్చుతారు కానీ ఈజ్ లైక్ నవ్వుతూ ఉంటారు అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్ సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్గా ఉంటారు నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ బీయింగ్ టూ స్వీట్ టు యూ అండ్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఆబ్వియస్లీ కొన్ని క్వాలిటీస్ ఇన్ ఇన్ యూనో అడార్ చేయాలని ఉంటుంది సో ఐ అడోర్ హిమ్ నాగచితన్ గారైతే ఈజ్ ఫుల్ కంప్లీట్ నేను జోష్ మూవీ నుంచి ఆయన ఫ్యాన్ని జోష్ మూవీ నుంచి ఐ హ్యావ్ వాచ్డ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఆ ఇన్ఫ్యాక్చు ఇన్ఫాక్చురేషన్ సాంగ్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హీస్ లుక్స్ స్పెక్స్ వేసుకోవడం అలా లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ अगेन లాంగ్ హెయిర్ బేర్డ్ ఐ నా హి జస్ట్ హి జస్ట్ హావ్ సమ్థింగ్ ఏది ఒకటి ఉంది ఐ నో ఓకే చాల ఈజ్ట్ ఓకే రామచరణ్ గారు ఆనంద్ ఎవరకొండ అన్నగజేదేని లవ్ మ్యారేజ్ హుక్అప్ మూడు గోరై నార నో ఆనంద్ ఐ విల్ ఐ'మ్ నో ఐ'm నాట్ ఆన్సరింగ్ హుక్అప్ నో ఎవర ఎవర్ను చూస్ చేసుకోచ్చు

ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఇలానే ఉండాలి నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటో అవుతూ ఉంటాను కానీ నేను అస్సలు నేను ఒక థాట్ ప్రాసెస్తో అయితే లోపలికి వెళ్ళట్లేదు నేను జస్ట్ ఐఎమ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో దాట్ విల్ బీ మై గేమ్ స్ట్రాటజీ ఐ విల్ ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా కనిపించాలి ఆడియన్స్కి అలా ఏం లేదు నేను అలా ఉంటాను ఇంతవరకు కుదిరితే నా అలా ఉంటాను కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవగలుగుతావా అవగలుగుతాను మేబీ అందుకే మేబీ ద చోజ్ మీ హ్యాండిల్ చేయగలవా అని అలా డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా హ్యాండిల్ చేశాను ఇట్స్ ఓకే లైఫ్ ఇంత లైఫ్ హ్యాండిల్ చేసినప్పుడు అది పెద్ద మ్యాటర్ కాదు ఏమ లేదు గేమే ఏ కదా గేమ్ లాగా తీసుకుంటాను ది నా లైఫ్ కాదు పోతే కూడా ఇట్స్ ఏ గేమ్ ఇట్స్ ఏ రియాలిటీ షో సో అలానే తీసుకొని దిస్ ఇస్ ఆల్ అ గేమ్ దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉంటాను అదే ఇది నా లైఫ్లో జరుగుతుంది నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు నేను కూడా ఏడొచ్చు అవన్నీ ఆ రావచ్చు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పోయి పక్కా ఏడుస్తాను పక్క ఒక మూలకి వచ్చి నేను ఏడుస్తూనే ఉంటాను నాకు తెలుసు నేను నేను ఏడుస్తానని కానీ ఐ విల్ డెఫినెట్లీ సర్ వైఫ్ ఫైట్రా ఎమోషనలా ఏంటి ఏం చూపించబోతుంది నైనిక లోపల ఐ డోంట్ నో యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ ఐ యామ్ ఎ వెరీ చర్పీ పర్సన్ ఇఫ్ అంటే క్లోజ్ గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటీటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను కరెక్ట్గా అదే నాకు ఓ దిస్ ఇస్ బాగుంది కదా ఇలా ఈ గేమ్ బాగుంది కదా అలా నేను వేరేగా ఉంటాను ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ మూడ్ స్వింగ్ మూడ్ ఎప్పుడు ఉండదు ఐ హ్యావ్ వెరీ మూడీ పర్సన్ సో ఐ డోంట్ నో నేను ఇలా ఉంటాను అక్కడ ఇలానే ఉంటాను మేబీ కన్ఫ్యూజింగ్గా ఏం తెలియనట్టు మేబీ అన్ని తెలుసు కానీ ఏం తెలియనట్టు అలా మిస్టీరియస్గా చూ చూస్తారు జనాలు నాకు అంతే రెండు రకాలుగా వెళ్తారు లోపల హౌస్కి ఒకటి ఫేమ్ కోసం ఇంకోటి డబ్బులు కోసం సో నైన్కి ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్ ఫేమ్ యా బికాస్ నాకున్న ఫేమ్ కూడా కాదు దాట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్ ఒక పుష్ కోసం ఫర్ మై కెరీర్ నేనేదో కెరీర్ ఊహించుకుంటున్నాను నా కోసం నా గోల్ ఏంటో ఏంటి దానికి దిస్ ప్రొజెక్ట్ విల్ బీ మేజర్ పుష్ అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది అండ్ ఐ థింక్ అది టూ ఇయర్స్ నేను టీవీలో రాలేదు సో ఐ థింక్ అయిపోయింది ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్తా నేను వెళ్ళి చెప్తా పక్క అండి నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పిస్తాను నేను ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ చెప్పిస్తాను ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు నాగార్జున గారు నాగ చైతన్య యా ఐ మెట్ హిమ్ ట్వైస్ హీ నోస్ మీ హీ నోస్ మై నేమ్ ఆల్సో ఒక టూ వీడియోస్ ఉంటుంది ఆ వీడియోలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వీ వర్ లైక్ వీ హ్యాడ్ టు డాన్స్ విత్ హిమ్ కానీ ఈజ్ లైక్ నో నేను డాన్స్ అయితే చేయను ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే తో నేను వెళ్ళిన జస్ట్ ఫోటో అన్నారు కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను నేను మాట్లాడేదా మీరు నాకు అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి ఇలా మాట్లాడుతూ తొందరగా మాట్లాడుతూనే ఉన్నాను లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు అయిపోయింది తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్ తో అప్పుడు కలిస్తే नॉट मूवी सीरीज वे वी मेड तो दूर नीचे मैको ना चप हेलो अं ये ఐ నో యూ మీరు అప్పుడు వచ్చారు కదా అప్పుడు డాన్స్ రీల్ అన్నారు డాన్స్ చేయలేదు నేను అవునండి నేను అదే తర్వాత కూడా తర్వాత ఒక ఇంకొక వీడియో బయటికి ఈజ్ లైక్ హైనాయన కాదు లైక్ ఓ హీ నోస్ మై నేమ్ అంతా చాలా నాకు టో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ చాలా కామ్గా మాట్లాడతారు అండ్ ఎవ్రీ టైమ్ ఈ లెన్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈజ్ టాకింగ్ టు యూ తో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఓర ఉంటుంది హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్ బట్ యా సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్ కి హౌస్ లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానే అయితే వాట్ వాజ్ యు రియాక్షన్ చూద్దాం అని చెప్పేసి నేను చాలా హ్యాపీ అవుతాని చెప్పတာ కొంచెం నాకు హౌస్ బైట్ కి రావని భండి కొంచెం మైండి ఇలా ముందు నుంచి చూడాలి ఎందుకంటి ఐల్ బి వెరీ హ్యాపీ ఐ వస్తే సో ప్రీవియస్ సీజన్స్ చూశారా నింక నో ఐ హావ్ ఓన్లీ ఎక్స్‌ప్లోర్డ్ బిగ్ బాస్ ఆన్ రీల్స్ కానీ సీజన్ అయితే నేను చూడలేదు నేను చూడలేదు లోపల ఏం జరిగింది ఏంటి నో ఐడియా హిందీ బిగ్ బాస్ కూడా హిందీ బిగ్ బాస్ చూసాను బట్ అండ్ నేను అలా కంటిన్యూస్గా చూడలేదు అలా డైలీ చూడాలి ఎవ్రీ వీకెండ్ చూడాలి అలా చూడలేదు నేను మమ్మీ ఫాలోర్స్ బిగ్ బాస్ నైస్లీ అండ్ నేను నాకైతే నిజం చెప్తున్నా కదా నాకు తెలీదు కానీ ఈ ఆపర్చునిటీ వచ్చింది నా దగ్గరికి ఓకే నా మేబీ ఐఎమ్ కేపబుల్ అని నేను వెళ్తున్నాను ఇప్పుడు దాకా నేను ఏదైనా స్ట్రగల్స్ని వద్దు చెప్పలేదు ఇది కూడా ఓకే నాకు బుక్స్ బుక్స్ చదవడం చాలా ఇష్టం సో ఎందుకంటే నైట్ మేక్ షూర్ ఐ రీడ్ చదువుకుంటూ పడుకుంటా నేను సో ఒక అలవాటు అయిపోయింది నేను అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడు అక్కడ వెళ్ళాక నేను పడుకోవడం ఎలా మొత్తం సో అక్కడ వెళ్ళి వెళ్ళి పడుకోవడం ఇలా బికాస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను త్రీ ఫోర్ ఫైవ్కి పడుకుంటాను నైట్ టైం పడుకోను నేను ట్వెల్వ్ వన్కి లెగుస్తాను అక్కడ మొత్తం నేను కి పడుకొని ఫైవ్కి లెగాలి సో కొన్ని ఫస్ట్ వీక్ నాకు తెలుసు నేను ఇటు అటు ఇటు అటు అవుతుంటాను కానీ ఒకసారి అది అలవాటయ్యాక అయ్యాక మనుషుల మైండ్ సెట్ చదవాలేము నైట్ టైం మేబీ అంతే వన్స్ నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ మదర్స్ రియాక్షన్ అంటే అన్ని రోజులు నువ్వు ఉండవు ఉండవు ఇక్కడ అని తెలిసినప్పుడు వాట్ ఆస్ యర్ రియాక్షన్ మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా మిస్ అవుతుంది అని చెప్పట్లేదు బయట కానీ షీఈ్ వెరీ హ్యాపీ ఇది నేను కోరుకున్నా నేను మెనిఫెస్ట్ చేసాదండి నా కూతురికి ఇలా ఛాన్స్ ఇది ఛాన్స్ రావాలి అది వచ్చింది అది కూడా బయట నుంచి ఏం కాదు వెన్ ద పర్స్ వెన్ దే ఓన్లీ అప్రోచ్డ్ మీ అప్పుడు మమ్మీ వాజ్ ఈవెన్ మోర్ హ్యాపీ కి అరే యు నో ఇట్స్ నాట్ లైక్ యూ వెంట్ ఫర్ ఇట్ ఇట్స్ లైక్ ఇట్ కేమ్ టు యూ తో అది నువ్వు ఎంత కేపబుల్లో అని ప్రూఫ్ చేస్తుంది సో ఐమ్ హ్యాపీ ఐఎమ్ గ్లాడ్ దట్ యునో నా కూతురికి అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చిందో జస్ట్ ప్రౌడ్ ఐ థింక్ ఇప్పటికి ఒక్కసారి ఇంటికి లోపలికి వెళ్ళాక షీల్ మీ అది నాకు తెలుసు కానీ ఇప్పుడు బయట చెప్పట్లేదు ఇంకా డేజే లేవు ఫైనల్గా ఖచ్చితంగా ఈ బిగ్ ఉంటాను అనే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంది ఆ తోనే ఉండాలి లేకపోతే నాకు ఇంకా ఎన్ని రోజులు ఉంటాను ఉంది నేను ఉండాల్ అలా ఉండాల్సిందే నేను నేను ఒకవేళ భయపడితే అక్కడ బికాస్ ఐ యామ్ జస్ట్ ట్వంటీ త్రీ ఐ యామ్ ద వన్ ఐ ఐ థింక్ ఈ సీజన్ ని లెవెల్ దీని ముందు కూడా దిత్తివాల్ కూడా ఐ థింక్ మే బి మస్ట్ హావ్ కమ్ ఇన్ ద ట్వంటీ 25 బట్ ఐ ఐ కంప్లీట్ ఈ రోజే నా ట్వంటీ త్రీ కంప్లీట్ అయ్యేది సో ఐ థింక్ ట్వంటీ త్రీ కంప్లీట్ అయింది ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయింది అలా సో వెన్ స్మాల్ కిడ్ లైక్ మీ ఈజ్ ఎంటరింగ్ ద హోమ్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్ హూ విల్ బి ఐ నో అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు అప్పుడు నేను ఇలా ఓకే నేను వినగలుగుతానా నేను అక్కడ ముందు దాకా వెళ్ళగలుగుతానా నాకు నా మీద డౌట్స్ ఉంటే నేను ఆడుకోలేను అక్కడ ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాకు నా మీద అలా పవర్ ఉండాలి నేను నా స్ట్రెంత్ని పోవాలి లేకపోతే అయినో నేనే సర్వైవ్ అవలేను నాకు తెలుసు నా కాన్ఫిడెన్స్ ఇటు అటు అవ్వకూడదు నేను కొంచెం బోల్డర్ కాన్ఫిడెంట్ కా నేనే కదా అలా అనుకుంటే ఎస్ చెప్పినట్టుగా అయినకి నువ్వు అనుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వాలి అండ్ అలాగే ఈ బిగ్ బాస్ సీజన్తో మా అందరిని భయంకరంగా ఎంటర్టైన్ చేస్తూ యూజువల్లీ గొడవలు పడతా అని చెప్పు కదండీ నించపడేస్తుంది గొడవలు

వస్తే ఓట్స్ కూడా ఇవ్వండి అండ్ బట్ యా ఇప్పుడు లవ్ సరిపోదు ఓట్స్ ఇవ్వాలి ఓట్స్ యా ప్రేమతో నాకు ఓట్ ఇవ్వండి అండ్ అంతే నాకు తెలుసు మీరు చూసుకుంటారులే సో నైనిక కమింగ్ ఒక టూ త్రీ డేస్లో బిగ్ బాస్లో చూడ సారీ నైనిక అని ఆల్రెడీ మనం బిగ్ బాస్ సీజన్లో చూస్తున్నాం కాబట్టి మీకు తన పర్ఫార్మెన్స్ నచ్చినా తను నచ్చిన ఓట్ చేసి తనని గెలిపించండి ఈ వీక్ కూడా ఎవ్రీ వీక్ లాగా సపోర్ట్ చేసి సేఫ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండ్ చనింగ్ అవుతుంది